మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు భార్యను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే ముగ్గురు భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మనమంతా ఉన్నాం, నాకైతే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మనమంతా కూడా ఆలోచన చేయాలి. మనకు చెల్లెళ్ళు ఉన్నారు, మన ఇళ్ళల్లో ఆడబిడ్డలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతే, ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అవుతే, ఇలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్ గా తీసుకొని నాలుగేళ్లకు ఒకసారి, మూడేళ్లకు ఒకసారి ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే నిజంగా మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి, మన చెల్లెళ్ళ పరిస్థితి ఏమిటి, మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి? ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి కార్యక్రమాలు చేసే ఇలాంటి వారిని సమాజంలో, రాజకీయాలలో ఇలాంటి వారికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా అని చెప్పి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఆయనేమో ఏ భార్యతోనూ కనీసం మూడు నాలుగు సంవత్సరాలైనా కూడా కాపురం చేయలేడు, కానీ పొలిటికల్ లైఫ్లో మాత్రం చంద్రబాబు నాయుడుతో మాత్రం తన వివాహ బంధం కనీసం 10-15 సంవత్సరాలైనా ఉండాల్సిందే అని చెప్పి ఏకంగా తన క్యాడర్కు చెప్తా ఉన్నాడు. తన క్యాడర్కి ఇదే మాటలు చెప్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడుతో వివాహ బంధం కనీసం 10-15 సంవత్సరాలైనా ఉండాలి అని చెప్పి. నేను అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను అడిగేది ఒకటే, రెండు విషయాలు కన కలిస్తే అమృతం తయారవుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నలుగురు వంచకులు కలిస్తే మంది పెరుగుతారు, కానీ ప్రజలకు చేసే మంచి పెరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఒకరేమో పిల్లనిచ్చిన మామ, ఒకరైతే పిల్లనిచ్చిన మామ, సాక్షాత్తు కూతుర్నిచ్చిన మామ, ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ ఒకరిది, ప్రతి ఎన్నికల్లోనూ, ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలకు రంగురంగుల మేనిఫెస్టో చూపిస్తారు. ప్రతి ఎన్నికల్లోనూ ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. ఇలాంటి వెన్నుపోట్లు పొడుస్తా ఉన్న ఈ చంద్రబాబు ప్యాకేజీల కోసం తన వారిని తాకట్టు పెడతా ఉన్న ఈ దత్తపుత్రుడు, వీరిద్దరి కుటిల నీతిని ఏ ఒక్క పేద కుటుంబమైనా, ఏ ఒక్క పేద కులమైనా వారి వల్ల ఎప్పుడైనా ఎదిగిందా అని అడుగుతా ఉన్నా. ఎదగగలుగుతుందా అని చెప్పి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇటువంటి క్యారెక్టర్ లేని, విశ్వసనీయ